వారికి సీట్లు ఇవ్వగలరా? నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది వ్యక్తుల్ని జనరలైజ్ చేయను. ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ప్రాంతానికి కానీ ఒకడు తప్పు చేస్తే ఆ వ్యక్తి తప్పు చేశాడు అంటాను, కానీ ఆ కులం తప్పు చేసింది నేను ఎప్పుడు మాట్లాడను. మొన్న మధ్యన నా కొడుకు ఒకటే చెప్పాను, నా పెద్ద కొడుక్కి, అదేదో చిన్న బాధలు ఎవరన్నా ఇట్లా అన్నారంటే, వాళ్ళందరూ ఇలాగ చేశారంటే, అందరూ అన్నకు ఒకటి చేశాడు, లేదు కొద్ది మంది చేశారు, అందరినీ ఏకగాటిన కట్టేయడం తప్పు అని చెప్పాను. నన్ను క్షమించమని అడిగాడు నా కొడుకు. నేను నేర్చుకున్నది రాయలసీమకి వెళ్ళినప్పుడు కులాల గురించి, జనసేన ఏ విధానం మీద వచ్చిందంటే కులాల ఐక్యత, కులాలను విభజించి అందరూ రాజకీయం చేస్తారు, కులాలని ఐక్యపరిచి రాజకీయం చేస్తారు, అది జనసేన బలం. అది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని నువ్వు కాపని చూడలా, నువ్వు కమ్మాని చూడలా, నువ్వు మాలా మాదిగాని చూడలా, నువ్వు ఆంధ్రుడిగా చూశారు అందరినీ. చెత్త కింద తిట్టారు, నీచంగా తిట్టారు తెలంగాణ నాయకులు కొద్దిమంది. మరి అప్పుడు మనం ఎలా పోరాటం చేయాలి? నేను రెల్లికొస్తున్నాను పోటీ చేయాలా, లేదంటే నేను తెలుగు ఆంధ్ర ముస్లింలను ఎలా పోరాటం చేయాలి ఎలా తెలుస్తుంది? మనం విడిపోయి ఉంటే అందుకనే మనందరం ఒక జాతికి కానీ ఒక భావజాలాన్ని కట్టుబడి ఉండాలి. అందుకు నేను కులాల ఐక్యత అని మాట్లాడాను.